ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహానికి ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తలమడుగు మండలం బారంపూర్ గ్రామంలో శుక్రవారం 5వ తేదీ ఉదయం 10 గంటలకు పూలే దంపతుల విగ్రహ ప్రతిష్టాపకు భూమి పూజతో పాటు 11 గంటలకు బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు మాలీ సంఘ రాష్ట్ర జిల్లా యువజన మండల గ్రామ కమిటీ సభ్యులతో పాటు అందరూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో రేపు శుక్రవారం అనగా మే 5వ తేదీ ఉదయం 10 గంటలకు భరంపూర్లోని ఫులే చౌక్లో ఫులే దంపతుల విగ్రహాల ప్రతిష్టాపన కొరకు మాలీ సంక్షేమ సంఘం భరంపూర్ వారి చేత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భూమి పూజ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి మాలీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీ అలాగే అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర కమిటీ కూడా రేపు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. భరంపూర్ మాలీ కులస్తుల ఆహ్వానం మేరకు మరి రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగేటటువంటి భూమి పూజ మరియు బహిరంగ సభ కార్యక్రమానికి కుల పెద్దలందరూ కూడా హాజరు కావాలని, తాంసీ తలమడుగు జైనత్ బేల ఆదిలాబాద్ మండలాలకు సంబంధించినటువంటి మాలీ కార్యకర్తలు అమ్మలక్కలు కుల బాంధవులు ప్రజా సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మాలీలకు ఎస్టీల హోదా కల్పించాలని చెప్పేసి మేము మాలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. రేపటి కార్యక్రమంలో కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుంది. కాబట్టి మాలీ కులస్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన ఐక్యతను చాటి మన ఎస్టీ హోదాను సాధించుకోవడము, అలాగే ఫులే దంపతుల ఆశయ సాధన కోసం కూడా మాలీ కులస్తులు కృషి చేయాలని.